హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనిసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ గోధుమ పిండి హల్వా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ అన్నీ చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా? చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండి హల్వాకి కావలసిన పదార్థాలు గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నానండి. ఇందులో ఉప్పు కానీ నూనె కానీ ఏమీ అవసరం ఉండదు. తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ హల్వా చాలా క్వాంటిటీ అవుతుందండి, కలుపుకునేటప్పుడు చూసి కలుపుకోవాలి. చిన్న కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాం కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో పిండి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులన్నర నీళ్లు పోసుకున్నాను. ఇలా పిండి మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. నీళ్లు పోసుకొని మూత పెట్టేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత పిండి ఇలా నాని ఉంటుంది. ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే గోధుమ పాలు వస్తాయి, ఈ పాలుని తీసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఈ పాలు వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నాం కదండి, ఈ పిండిని ఇంకొకసారి నీళ్లు పోసి పాలు తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి, ఇవి కూడా మళ్ళీ ఒకసారి వడగట్టుకోవాలి. ఇంతేనండి గోధుమ పాలు తయారైనవి. ఈ గోధుమ పాలని కదపకుండా 1/2 గంట లేదా గంట అలా ఉంచేసేయాలండి. నీరు పైకి తేరుతుంది, నీరు వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, నీళ్ళన్నీ ఇలా పైకి వచ్చినాయి కదా, ఇప్పుడు ఈ నీటిని తీసేసుకోవాలి. ఆ మిగతా పాలతో హల్వా చేసుకోవాలి. ఇప్పుడు హల్వా చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1½ కప్పు బెల్లం 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. హల్వాకి మందపాటి గిన్నె పెట్టుకోవాలండి, లేకపోతే అడగంటుకుంటుంది. తీపి బాగా ఎక్కువ తినేవాళ్ళైతే 2 కప్పుల బెల్లం వేసేసుకోవచ్చు. చూడండి, బెల్లం ఇలా కరిగింది కదా, ఇదొకసారి వడగట్టుకోవాలి. ఇందులో ఒక్కొక్కసారి ఇసుక గడ్డి అలా ఉంటాయి. ఇలా వడగట్టుకున్నాం కదండి, మూకుడిని ఒకసారి కడుక్కొని ఈ బెల్లం పాకం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకులు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం రానివ్వాలి. హల్వాకి పాకం బాగా ముదురు పాకం రావాలండి. ముదురు పాకం వస్తేనే హల్వా బాగుంటుంది. చూడండి, పాకం అంతా ఇలా బాగా దగ్గర పడింది కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాము. నీళ్ళల్లో వేసుకొని చూస్తే ఇలా ముద్దలాగా పడాలి. ఇలా వస్తే కనుక సరిపోతుంది. ఇది ఇంకా బాగా ముదరాల్సిన అవసరం లేదండి, ఇలా ముద్దలాగా రావాలి. ఇప్పుడు ఇందులో ఈ పాలని ఒకసారి కలిపి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా ఉంటుంది. ఇది కొంచెం టైం పడుతుందండి, హల్వా అంతా దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఈ నెయ్యి అంతా వదిలే వరకు నెయ్యి వేస్తూనే ఉండాలి. హల్వాకి నెయ్యి ఎక్కువే పడుతుందండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, ఇదంతా ఇలా దగ్గర పడింది కదా, దగ్గర పడితే గిన్నె కంటుకోదండి, నెయ్యి కూడా ఇలా కనిపిస్తుంది. ఇంకా నెయ్యి వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకొంచెం దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవి పచ్చివేనండి. హల్వా అంతా ఇలా బాగా దగ్గరకు వచ్చింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక ఇంకొంచెం దగ్గర పడుతుంది. చల్లారాక ఇలా ఉంటుంది, ఇక ఇంతకన్నా గట్టిపడదు. వేడిగా ఉన్నప్పుడే ఏదైనా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారాక ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి గోధుమ పిండి హల్వా తయారైపోయింది. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.